అందరికీ మరణాత. లెంటులోని 23వ దినము సోమవారము. అంశము పశ్చాత్తాపము పొందని వారి దుస్థితి. వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. ప్రార్థన. తండ్రి, నేడు మాలో అనేకులు నిజమైన పశ్చాత్తాపము లేనివారై ఉన్నారు. హృదయ పరితాపముతో నూతనపరచబడుటకు నీ శ్రమల ధ్యానములే ఆధారము. గనుక హృదయమును కఠినపరుచుకునే దుస్థితి నుండి ఇక్కడి వారిని తప్పించి నీ తట్టు చూచి మారుమనసు పొంది నిన్ను మరలా సిలువ వేయని ధన్యత కలిగించుమని యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్. సిలువ ధ్యాన కూటస్థులారా, ఈ పాఠము ఇది వరకు వివరించినాను కానీ ముగించలేదు. ఇంకను అందు కొన్ని మాటలున్నవి. మొదటిది ఏమనగా మరల, రెండవది ఏమనగా సిలువ వేయుచ్చు, మూడవది ఏమనగా మారు మనస్సు, నాలుగవది ఏమనగా నూతన పరచబడుట. ఇవన్నీ ఈవేళ చెప్పను. ఈ నాలుగు నేను ముగించే వరకు సిలువను మీ కండ్ల ఎదుట ఉంచుకొనవలెను. ఆయనను మరలా సిలువ వేసినారు, అది మొదటి మరల. నాలుగవ మాట దగ్గర నూతన పరుచుట అనే మాట దగ్గర మరలా అనే మాట రెండవసారి ఉన్నది. మొదటిగా యేసు ప్రభువును మరలా సిలువ వేసినారు కాబట్టి మరల నూతన పరుచుట అసాధ్యము అని రాయబడినది. మొదటి వరుసలో మరల అని చెప్పాను, మూడవ వరుసలో మారు మనస్సు అని చెప్పాను. ఈ మారు మనస్సుకు మరి యొక్క పేరు పశ్చాత్తాపము అని ఉన్నది. మారు మనస్సు కొంతమందికి లేదు. ఇప్పుడు మారు మనస్సు అనగా ఏమిటో, నూతన పరచబడుట అనగా ఏమిటో మనము తెలుసుకొనవలయును, అనగా ఆలోచించవలయును. ఈ శ్రమకాలములో పెద్దలైన వారు మారు మనస్సు పశ్చాత్తాపము అను వాటిని ఏర్పరిచినారు. ఎందుకంటే యూదులైన వారు ఆయనను 2000 సంవత్సరముల క్రిందట మొదటిసారి సిలువ వేయడము గొప్ప అన్యాయమని తెలిసినను రెండవసారి మనము సిలువ వేయుట మరింత గొప్ప అన్యాయము. ఇప్పుడు మారు మనస్సు లేని స్థితి ఏమిటో మనము తెలుసుకొనవలెను. మారు మనస్సు లేని స్థితి ఈ వరండా మీద కూర్చున్న వారిలో ఎవరిలోనైనా ఉన్నదేమో ఎవరి మట్టుకు వారే పరీక్షించుకొనండి. మారు మనస్సు లేని వారి స్థితి ఏమిటనగా తనలో పాపమున్నదని తెలుసుకొనలేకపోవుటయే. మొదటిది తమ తప్పు కాదు, అయితే మాలో పాపము లేదు, మాలో పొరపాట్లు లేవని ఎవరనుకుంటారో, తమ యొక్క పాపస్థితి ఎవరు తెలుసుకొనలేరో వారికే మారు మనస్సు లేని దుస్థితి ఉన్నది. ఈ దుస్థితి వలన యేసు ప్రభువును వారు మరలా రెండవసారి సిలువ వేస్తున్నారు. నాలో తప్పు లేదు, నన్ను కాపాడు అని చెప్పుటే మారు మనస్సు లేకపోవుట. పాపమున్నప్పటికీ, దుస్థితి ఉన్నప్పటికీ నాలో పాపము లేదనుకోవడమే దుస్థితి. ఎవరైనా మాలో తప్పులు ఉన్నవి అనుకుంటే వాటిని ఇప్పుడు దిద్దుకొనవలెను. ఆదివారము నాడు పాపపు ఒప్పుదలలో పాపము లేదని చెప్పుకుని నేడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నామని ఉన్నదా లేదా? అదే ఇది, అనగా మారు మనస్సు లేని అంశములో మొదటి స్థితి. రెండవ అంశము ఏంటంటే వారిలో తప్పు ఉన్నప్పటికీ వారికి విచారమే లేదు. ఆ విచారము లేకపోవటే మిక్కిలి భయంకరమైన దుస్థితి. ఇన్ని తప్పులు, ఇన్ని పొరపాట్లు, ఇన్ని లోట్లు పెట్టుకొని మాలో ఏమీ లేదని ఏ విచారము అనుకొనుచు తమను గురించే లేకపోవట మరింత భయంకరము. అయ్యో, నేను ఎరుగకపోయి తప్పు చేసినాననే విచారము లేకపోవట మరింత భయంకరమైన దుస్థితి. ఈ విచారమే లేకపోతే అది మిక్కిలి దుస్థితి. ఈ వరండా మీద గత్తర ఉంటే నీళ్లు పోసి కొట్టివేస్తే గత్తరంతా పోయినట్లుగా పాపములను గురించి విచారపడితే కన్నీటి ధారల వలన మొదటి పాపము కొట్టుకొని పోయింది. ఇప్పుడు అలాగూ కొట్టుకొని పోవు కన్నీరు కానీ, చింత కానీ, బోధ కానీ లేదు. అందుచేత ప్రభువునకు మరి యొక్క బళ్ళెపు పోటు. అయ్యగారు ఏడిద అనే గ్రామములో ఉన్న గుడిలో ఒక రాత్రి మీటింగు చేస్తున్నప్పుడు అందులో ఉన్న 70 మంది గొల్లున ఏడ్చినారు. దూరాన రోడ్డు మీదనున్న ముసలమ్మ, గుడిలో ఎవరో చచ్చిపోయినారు కాబోలు, పాపము అందుచేతనే వారు ఏడుస్తున్నారు అని గుడి దగ్గరకు వచ్చింది. చూచింది, అందరూ మోకాళ్ళ మీదనే ఉన్నారు. ఈ ముసలమ్మ కూడా మోకాళ్ళునింది. అందరితో పాటు తను కూడా ఏడ్చింది. తక్కిన వారందరికీ నిజమైన దుఃఖము వచ్చింది. అందరూ ఏడ్చారు కానీ ఒక అమ్మాయి మాత్రము ఏడవలేదు. ఆ అమ్మాయి మీటింగు అంతా అయిపోయిన తర్వాత అయ్యగారి వద్దకు వచ్చి, అందరూ ఇంతగా ఏడ్చినారు కానీ నాకు అసలు ఏడ్పే రాలేదు అన్నదట.
అది రాత్రి 1 గంట సమయము. నాకు ఏడుపు రాకపోతే నేనేమి చేసేది అన్నదట. కాబట్టి ఎన్ని తప్పులున్నా, ఎన్ని పొరబాట్లున్నా, వాటి నిమిత్తము విచారము కానీ, కన్నీళ్లు కానీ, పశ్చాత్తాపము కానీ లేని క్రైస్తవులు ఇప్పుడున్నారు. అట్టివారు ప్రభువుకు బళ్ళెపు పోటు పొడిచిన వారితో సమానము. ఇక్కడ ఈ లోపము కలిగిన వారు పశ్చాత్తాపపడి ఏడవకపోతే పరలోకమునందున్న ప్రభువు వారిని గురించి ఏడుస్తున్నారు. పాత నిబంధన కాలములో ఇటీవారున్నారు, ఇప్పుడునూ ఇటీవారున్నారు. ఒకటి, పాపమున్నదని తెలిసి కూడా లేదనుకోవడము. రెండు, దానికే ఏడ్వనా అని మొండికెత్తి ఊరుకోవడము. మూడు, తనలో తప్పున్నదని ఒప్పుకోకపోవడము. ఆ దుస్థితి ఏమనగా, తెలుగు సామెత ఒకటి ఇలాగున్నది, చేసిన పాపము చెప్పితే మాసిపోతుంది. రాతి గుండెగల వారికి ఆ లోక సామెత కూడా తెలుసు. నాది తప్పు అని తెలుసు, దుఃఖపడాలి అని కూడా తెలుసు. అయితే వారు ఒప్పుకోకపోవడమే కాక అడిగితే అబద్ధమాడుదురు. అది మరి ఒక దుస్థితి. ఒప్పుకొనకపోవడము ఒకటి, అబద్ధమాడుట మరి ఒకటి. ఈ రెండును ఒకటే. నాలుగు, ఇంతవరకు తెలుసో తెలియకనో తప్పు చేశాను, ఇక మీదట నేను వాటిని చేయను అని ప్రమాణము చేయాలి. అయితే మనిషి చేయడు. ఎందుకు చేస్తాడు? ఈ పై మూడింటిలో పెద్ద మనిషిగా ఉంటే నాలుగో దానిలో కూడా పెద్ద మనిషిగానే ప్రమాణము చేయడు గనుక ఆ ప్రమాణము చేయకపోవడము ప్రభువుకు మరొక బళ్ళెపు పోటు. ఐదు, మాలో ఏ తప్పు లేదనుకొని మరలా ఆ తప్పే చేస్తున్నారు. ఇక్కడ అన్నట్టే అక్కడను మనిషి అంటాడు గనుక చేసి చేయడము. పైన వివరించిన తప్పులున్నను లేదనుకోవడము వలన ఆ మొదటిదే ఇక్కడికి అవతారమెత్తి వస్తుంది. మొదటి నాలుగింటి కంటే ఈ ఐదవది ఇంకా ఎక్కువ దుస్థితి. అప్పుడు కూడా ప్రభువుకు మరలా మరొక బళ్ళెపు పోటు, అది మరలా సిలువ వేయుటయే. ఆరు, ఎన్ని తప్పులున్నా మొదటి అంశములో తప్పు లేదని అనుకోవడము కాక క్రొత్త తప్పు ఇంకొకటి ఉన్నది. అదేదనగా, ఆ తప్పు చెప్పడు, ఉన్నదని చెప్పడు, లేదని చెప్పడు. బహుబింకముగా తప్పు లేనట్లే అందరకు కనబడతాడు. తప్పున్నదని చెప్పడు, లేదని చెప్పడు. ఇతరులకు ఏ తప్పు లేని వాని వలె అగుపడతాడు. అట్టివారు ఈ లోకములో ఉన్నారు. ఉదాహరణ, ట్రైన్ వచ్చింది, బండి నుండి ప్రయాణికులు దిగుతున్నారు. టీసీ గారికి ప్రయాణికులంతా టికెట్లు ఇచ్చి వేస్తున్నారు. దొంగలను పట్టుకొనుటలో ప్రసిద్ధికెక్కిన ఒక జవాను అక్కడనే నిలబడి ప్రతి ఒక్కరి ముఖము చూచుచున్నాడు. అందరి కళ్ళు ఆయననే చూస్తున్నాయి. ఒక పెద్ద మనిషి మంచి బట్టలు వేసుకున్నాడు, బయటకు వస్తున్నాడు. అప్పుడు ఆ పోలీసు జవాను గారు ఆ పెద్ద మనిషి వద్దకు వచ్చి, మీది ఏ ఊరు అని అన్నారు. ఏదో ఒక ఊరి పేరు చెప్పాడు. అయితే నిలబడు అన్నారు. అతడే దొంగ అని తోచింది గనుక అతని పట్టుకొని అడిగాడు. అప్పుడు ఆ దొంగ, నేనెందుకు నిలబడాలి అన్నాడు. అప్పుడు ఆ జవాను, నీవు దొంగ కాకపోతే వెళ్ళిపోవదు కానీ, లేదా స్టేషన్లో ఏదో ఒక సమాధానము చెప్పదువు కానీ అన్నాడు. ఇలాగూ అతని రికార్డు వెదకగా అతడే దొంగని రుజువైనది. అదే మారు మనస్సు లేని దుస్థితి. అది ప్రభువుకు ఒక పోటు. ఏడు, ఇది అన్నిటికంటే చెడుగు. అది దేవుని మీద మంచి అభిప్రాయము, చాలా గొప్ప గౌరవము. ఇక్కడ మనిషి ఏమనుకుంటున్నాడంటే, దేవుడు గొప్పవాడు, ప్రేమగలవాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు, నేను అడిగినా అడగకపోయినా క్షమిస్తాడు, నేనేదైనా తప్పు చేస్తే నా తల్లిదండ్రులు పట్టి పట్టనట్లు ఊరుకుంటారు, క్షమిస్తారు, దేవుడు అంతకంటే దయగలవాడు అని అనుకుని తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అదే మారు మనస్సు లేని దుస్థితి. చాలామంది దీని వలననే చెడిపోవచ్చున్నారు. కాబట్టి ఇక్కడున్న మనమందరము ఈ ఏడు అంశములలో ఏది లేకుండా చేసుకుంటే మారు మనస్సు ఉండును. అవి ఉండేటట్లు చేసుకుంటే మారు మనస్సు ఉండదు. ఇప్పుడు ఏడు అంశములు చెప్పాను. అవతల మరి ఒక ఏడు అంశములున్నవి. అందులో మొదటి వాటికి వ్యతిరేక గుణములున్నవి. ఒకదాని ప్రక్కన ఒకటి, రెండవ దాని ప్రక్కన రెండవది, అలాగే ఏడు అంశములకు ఏడు ఉన్నవి. కానీ అవి మంచివి గనుకనే అవి మొదటి వాటికి వ్యతిరేక గుణములుగా ఉన్నవి. మొదటి వాడు పాపము చేసి చేయలేదు అంటున్నాడు. అయితే రెండవ వాడు, నేను పాపము చేశాను అని తెలుసుకుంటున్నాడు. ఈ మొదటి అంశమును మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇక మిగతా విషయములు దిద్దుకుంటాడు. అవతల ప్రక్కనున్న
ఏడుగురు మారు మనసు గలవారు. మొదటి వరుసలో ఉన్నవారు మారు మనసు లేనివారు. ఆ మొదటి వరుసలో ఉన్నవారిని గూర్చి మార్చుట అసాధ్యమని రాయబడినది గనుక ఆ కాలములోనున్న వారిని మార్చుట అసాధ్యము గనుక ఆ కాలములో ఈ ఏడు రకముల వారున్నారు. ఒకటి, ఈ ఏడు రకముల వారు తెలియని వారు కాదు, తెలిసియు ఒకప్పుడు మంచి పేరు పొందినవారే. అటువంటి వారిని గురించియే ఈ వాక్యము రాయించినారు. రెండు, ఆ కాలములోనే అట్టివారుంటే మన కాలములో అట్టివారికి కరువు రాదు, ఎక్కువ చౌక, ఎందుకంటే జనసంఖ్య ఎక్కువైనది, దానితో పాటు పాపము కూడా ఎక్కువైపోయింది. పాపము చేసినా దానిని కప్పుకోవడానికి తెలివి కూడా ఎక్కువైనది. ఈ కాలములో వింతలేదు కనుక మనము ఈ లోకుల జనసంగము మధ్యను విశ్వాస జనసంగముగా ఉన్నాము, అనగా క్రీస్తు జనసంగముగా ఉన్నాము, దైవవాక్యమును ఎరిగిన జనసంగముగా ఉన్నాము. కాబట్టి ఈ రెండవ గుంపు వరుసలో నుండి ఆ మొదటి ఏడుగురి వరుసలోనికి మనము జారి రాకూడదు. కానీ ఈ మొదటి ఏడుగురికి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏమనగా, ఆ రెండవ వరుసలోనున్న ఆ ఏడుగురిని ఆకర్షించుకునే శక్తి ఉన్నది. గనుక మనము జాగ్రత్తగా నుండి నిమిత్తమై పౌలు గారు ఈ మాటలు రాశారు. రెండవసారి మరలా మరలా అంటే అర్థం ఏమిటంటే ఒకప్పుడు బాగా ఉన్నారు, అయితే ఇప్పుడు పడిపోయారు, అందుచేత మరలా సిలువ వేసినారు అని రాసినారు. మరలా అను మాటకు అది అర్థము. ఈ రెండవ వరుసలోనున్నవారు ఆ మొదటి వరుసలోనికి జారి వస్తే వీరిని మరలా ఆ మొదటి వరుసలోనికి మార్చుట కష్టమని పౌలు గారు రాసినారు. కానీ చాలామంది వారి వరుసలు మార్చుకుంటున్నారు. మొదటి నుండి రెండవ దానికి మారుట ఆరంభములో కుదురును గాని ముదిరిన తర్వాత కాదు. పౌలు ఇందులో నుంచి అందులోనికి వెళ్ళిపోయిన వారిని గురించి చెప్పుటలేదు. కానీ మొదటి వరుసలోనే ఉండి ఒకటి మనస్సాక్షి ఎంత చెప్పినా వినకుండా, రెండు మనస్సాక్షి ఎంత గద్దించినా వినకుండా, మూడు దేవుని గ్రంథము ఎంతగా గద్దించినను వినకుండా, నాలుగు తన జ్ఞానము ఎంతగా గద్దించినా వినకుండా, ఐదు నలుగురు బోధకులు ఆదివార ప్రసంగములలోనూ ఎంతగా బోధించి గద్దించినప్పటికీ వినని వారు మారు మనస్సు లేనివారు. వీరు మారు మనసు పొందేటంత శిక్షలను దేవుడు రప్పిస్తే వారు దేవునిని దూషించుచూనే నేనెంత తప్పు చేశాను అంటారే గాని ఎంత మాత్రము మారరు. పై ఐదు అంశముల ద్వారా దేవుడు వారిని గద్దిస్తారు గాని వారు మారరు. అట్టివారే మరలా మనుష్య కుమారుని దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా అవమానపరుచుచున్నారు. క్రీస్తు ప్రభువు ఇప్పుడు దేవుడుగా ఉండక దేవుని కుమారుడుగా ఉన్నారు, అదేగాక మనిషి కుమారునిగా ఉన్నారు. గనుక ఇప్పుడట్టి వారు మనిషి కుమారుని దేవుని కుమారుని సిలువ వేస్తున్నారు. పౌలు దేనిని ఎత్తలేదు గాని దేవునిని సిలువ వేస్తున్నారు అనే రాశారు. ఈ ఏడు అంశములలో ఏ ఒకటి ఉన్నను ఈ ఏడులోనూ ఉన్నట్లే. గనుక మనలో ఏదియూ ఉండకూడదు, అప్పుడు మనము దేవుని కుమారుని సిలువ వేసిన వారము కాము. గనుక ఈ ఏడు జ్ఞాపకం ఉంచుకొని పరీక్షించుకొని మంచి స్థితిలోనికి రండి. వచ్చే మంగళవారము ఆ మిగతా అంశముల వివరము చెప్పుతాను. దీవెన. ఇది మీ ఉపయోగము నిమిత్తమై దేవుడు దీవించును గాక. ఆమె.